డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయెల్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, కౌన్సిలర్ నాని, వైస్ చైర్మన్ నానిరాజు, అత్యుత్తమ పురస్కారం ఖేల్ రత్న అవార్డు సాధించిన సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథ్, జక్కంపూడి కిరణ్ ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ బెలూన్ను వదిలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే మామూలుగా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంటే ఏదో స్కీమ్స్ గురించి ఇవన్నీ గురించి ఉంటుంది, కానీ ఈరోజు హెల్త్ సంబంధించిన ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీంట్లో నాకు తెలిసి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ ముందు వచ్చి దీనిలో పాల్గొంటారు. కబడ్డీ అండ్ ఖోఖో బోత్ ఫర్ సెపరేట్లీ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మన 515 గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం పరిధిలో ఈ స్పోర్ట్స్ ఈ రోజు నుంచి మొదలవుతుంది. నెక్స్ట్ 1.5 మంత్లో విలేజ్ లెవెల్లో జరిగిన విన్నింగ్ టీమ్ని నెక్స్ట్ మండల్ లెవెల్ టోర్నమెంట్స్ జరుగుతాయి. మండల్ లెవెల్లో విన్నింగ్ టీమ్స్ నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారు. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ తర్వాత నెక్స్ట్ జిల్లా లెవెల్ టోర్నమెంట్స్ జరుగుతాయి. జిల్లా తర్వాత స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ విశాఖపట్నంలో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పటివరకే మన జిల్లాలో 1,16,000 మంది రకరకాల స్పోర్ట్స్ కేటగిరీస్లో రిజిస్టర్ చేసి ఉన్నారు, బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కేటగిరీ. 10,000 టీమ్స్ ఇప్పటివరకే మనము ఫామ్ చేశాము. ఈ రోజు నుంచి అన్ని సచివాలయంలో మనము ఈ టోర్నమెంట్స్ మొదలు పెడుతున్నాము. ఇంకా స్పోర్ట్స్ అంటే మన జీవితంలో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మీ అందరికీ తెలుసు, అది మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ మంది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు రావాలని, ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.